చంద్రబాబు దళితుల గురించి ఏం మాట్లాడారు, చింతమనేని దళితుల గురించి ఏం మాట్లాడారు, ఆదినారాయణ రెడ్డి ఆ రోజు మంత్రిగా ఉన్నారు ఆయన దళితుల గురించి ఏం మాట్లాడారు, ఆయన మరి ఘోరాతి ఘోరమైన కామెంట్లు చేశాడు. ఆదినారాయణ రెడ్డి గారు చేసిన కామెంట్లు మా గుండె కోతలు పడినాయండి. ఆయన ఏమన్నాడండి, అరే మీరు మీ దగ్గర వాసన వస్తుంది, మీరు శుభ్రంగా ఉంటారు, మీరు చదువుకోలేరు, మీకు చదువు రాదు అని ఒక డిక్లరేషన్ ఇచ్చేశారండి. ఈ దళిత సమాజం దేనికి పనికిరాదని ఆనాటి తెలుగుదేశం పార్టీ ఆయన మంత్రిగా ఉండి కామెంట్ చేశాడు. చింతమనేని ప్రభాకర్ చీఫ్ విప్ గా ఉండి కామెంట్ చేశాడు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి కామెంట్ చేశాడు. ఒక్క వార్త రాయలేకపోయాడు కదా రామోజీరావు, ఒక్క వార్త అంటే ఒక్క వార్త. మీరు గుర్తు చేశారు కాబట్టి వాళ్ళు ఏమన్నారు అనేది ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వీళ్ళు దళిత జన బాంధవులు, దళిత జనోద్ధారకులు, దళిత జన సంరక్షకులు, వీళ్ళందరూ కూడా కర్జూర నాయుడు రాజ్యాంగం ప్రకారం దళితులకి న్యాయం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న లోకేష్ నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా ఒక్క శ్రీదేవి మాత్రమే వైఎస్ఆర్ సిపిలో అంబేద్కర్ రాజ్యాంగం పట్ల గౌరవం ఉండి ఆ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారట, మిగతా వర్గం అంతా కూడా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారంట. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఏ రాజ్యాంగం ప్రకారం మాట్లాడారనేది ఒకసారి చూద్దాం. కర్జూర నాయుడు గారి రాజ్యాంగంలో దళితుల్ని ఈ రకంగా దూషించమని ఉందా లేదా అనేది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అలాగే ఆయన చింతమనేని ఏం మాట్లాడారు కూడా విందాం. నువ్వు ఏ కులంలో పుట్టావు నీకు తెలియదు, నువ్వు పుట్టాలని కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు డబ్బులు లేకపోతే? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు డబ్బులు లేకపోతే? ఎవరు మాత్రం ఎస్టీ కులంలో పుట్టాలని కోరుకుంటారు డబ్బులు లేకపోతే? అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు, లేకుంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలోచన అనుకుంటారు. రాజకీయంగా మీరు గుర్తు పెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు నా పిచ్చమండా కొడుకులారా కొట్లాట. రాజకీయంగా మీరు గుర్తు పెట్టుకోండి ఒక్కటే, మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు. రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు నా పిచ్చమండా కొడుకులారా కొట్లాట. మరి కాసేపట్లోనే ప్లే చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు, చింతమనేని గారు ఏం మాట్లాడారో మనం వినడం. వీళ్ళే రామోజీరావు గారి దృష్టిలో దళిత జన బాంధవులు, దళిత జనోద్ధారకులు, దళిత జన సంరక్షకులు, వీళ్ళంతా కూడా రామోజీరావు గారి దృష్టిలో. అందుకే ఆ రోజు ఇట్లాంటి వార్తలు ఎక్కడ మనకు కనిపించవు. వాళ్ళు ఎన్ని రకాలుగా దూషించినా మనకు రామోజీరావు కంటి కనిపించవు, వినిపించవు. 2000 ఎకరాల అసైన్డ్ భూములు దళిత పేదల నుంచి అమరావతిలో కొట్టేస్తే ఆ వార్త కనిపించదు, వినిపించదు.